తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అనగనగా ఒక రామం ధారావాహిక వింటున్నామండి రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానులు గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అమ్మో ఈ పిల్లాడు అవేవో చూసుకుంటూ గనిలోపల తప్పిపోయి ఉంటాడు అనుకున్నాను ఒకవేళ వెతకవలసి వస్తే పనికొస్తుందని గబగబా ఒక సైకిల్ అద్దెకు తీసుకున్నాను రామం తప్పిపోయినట్లున్నాడని అతన్ని వెతికి తీసుకొచ్చేసరికి ఎంత సమయం పడుతుందో తెలియదని ఇద్దరికి సరిపడా భోజనం వేరేగా తీసి ఉంచమని మెస్లో చెప్పి తిన్నగా సెకండ్ షిఫ్ట్లో ఉన్న అండర్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మరొక సర్దారు అతని దగ్గర పనిచేసే ఒక జనరల్ మజ్దూర్ ఉన్నారు అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లు నాకు అనిపించింది ఆ జనరల్ మజ్దూర్ అంటే చిన్న కార్మికుడు అండర్ మేనేజర్కి ఏదో చెప్దామని చూస్తున్నాడు ఆయన తల అడ్డంగా ఊపుతూ ఆ కార్మికుడు చెప్పే విషయాన్ని నవ్వుతూ కొట్టిపడేస్తున్నాడు నిజం సార్ నేను స్పష్టంగా విన్నాను గోడకు అటువైపు నుంచి ఎవరో టక్ టక్మని కొట్టారు అదైనా ఒక క్రమ పద్ధతిలో మొదట రెండుసార్లు తర్వాత మూడు సార్లు అలాగనమాట చూడు రమేష్ నువ్వు పనిచేస్తున్న చోట చాలా చప్పుళ్ళు వినపడుతుంటాయి ఒకవైపు లాడీసులు నడుస్తున్న చప్పుళ్ళు ఒకవైపు మనుషులు బొగ్గు తవ్వుతున్న చప్పుళ్ళు వీటన్నింటి మధ్య ఆ చప్పుడిని అంత స్పష్టంగా వినడం అసాధ్యం నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు లేదు సార్ అది నా ఊహ కాదు లఘుశంక తీర్చుకోవడానికి ఆ చప్పుళ్లకు కాస్త దూరంగా గోడకు దగ్గరగా వెళ్ళాను అంటున్నాడు రమేష్ అన్న ఆ కార్మికుడు నేను అక్కడికి వెళ్ళేసరికి ఆ సంభాషణ జరుగుతోందన్నమాట నేను వెళ్ళి మధ్యలో కల్పించుకొని అన్నాను సార్ ఇతను నిజమే చెప్తూ ఉండొచ్చు నా స్నేహితుడు రామశాస్త్రి ఇవాళ మా ఇండ్లో నుండి బయటకు రాలేదు బహుశా మా ఇంట్లోనే ఎక్కడో తప్పిపోయినట్లు ఉన్నాడు అది చెప్దామని ఇలా వచ్చాను రామశాస్త్రి అంటే కొన్నాళ్ల క్రితం ఓవర్మ్యాన్ ట్రైనింగ్లో చేరాడు అతనే కదా అతను నాకు బాగా గుర్తున్నాడు ఎందుకంటే అన్ని పనులు చాలా త్వర త్వరగా నేర్చేసుకున్నాడు అయితే ఈ రమేష్ చెప్తున్నది నిజమేనమాట కానీ ఇతను చెప్పిన దానిని బట్టి రామశాస్త్రి ఉన్న జాగా కనుక్కోవడం అంత సులభం కాదు మైన్ సర్వేయర్ సహాయం తీసుకోవాల్సిందే అంటూ అప్పటికప్పుడు ఒక మనిషిని సర్వేయర్ ఇంటికి పంపి ప్లాన్తో సహా వెంటనే రమ్మని కబురు పెట్టాడు సర్వేయర్ వచ్చేసరికి నలభై పైనే పట్టింది సర్వేయర్ సాబు అండర్ మేనేజర్ సాబు నేను మరికొంతమంది కలిసి సర్వేయర్ గీసిన ప్లాన్ చూసుకుంటూ నువ్వు ఉన్న స్థలం కనుక్కోవడానికి మరో నలభై నిమిషాలు పట్టింది అవునా నేను అక్కడ పడిపోయాక ఇన్ని విషయాలు జరిగాయా ఆశ్చర్యంగా అన్నాడు రామం మరేమిటనుకున్నావు నువ్వు ఫలానా గోడకి పక్క సరిగ్గా ఎక్కడున్నావో తెలియడం వలన అంత తక్కువ సమయంలో కనుక్కోగలిగారు లేకపోతే కనీసం నాలుగైదు గంటలు పడుతుంది అన్నా ఇందాక నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఆ రమేష్ అన్నతను కూడా ఉన్నాడా లేదు రామం అతను అండర్ మేనేజర్కి చెప్పవలసిన విషయం చెప్పేశాక అండర్ మేనేజర్ అతని మాటలు నమ్మిన తర్వాత మళ్ళా తాను డ్యూటీ చేస్తున్న చోటికి మైన్ లోపలికి వెళ్ళిపోయాడు అయ్యో అతనికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎలా చెప్పగలను అతను ఈ నెల అంతా సెకండ్ షిఫ్ట్లో పనిచేస్తాడు మన ఫస్ట్ షిఫ్ట్ అయినా అయిపోయిన అరగంటకి సెకండ్ షిఫ్ట్ మొదలవుతుంది రేపు మనం సాయంత్రం షిఫ్ట్ అయిపోయి బయటకు వచ్చాక గేటు దగ్గర వేచి చూద్దాం అతని నేను గుర్తుపట్టగలను అతను కనిపించాక నేను పరిచయం చేస్తాను నువ్వు చెప్పుకోవలసినది ఏదో చెప్పుకో ఈ ఉపాయం బాగుందన్నా అన్నాడు రామం సంతోషంగా ఇద్దరు మెస్సుకి చేరుకున్నారు అప్పటికే మెస్ అంతా ఖాళీ అయిపోయి నిశ్శబ్దంగా ఉంది వీళ్ళ గురించే వీధి అరుగు మీద కూర్చొని వేచి చూస్తున్న మెస్ బాయ్ వీళ్ళు రాగానే అమ్మయ్యా వచ్చారా అన్నా మీ గురించి అన్నీ కొంచెం కొంచెం గిన్నెల్లోకి తీసి ఉంచాను ఇద్దరూ తినేయండి అన్నాడు అయ్యో మన గురించి ఇతను పాపం నిద్ర అప్పుకుని వేచి చూస్తున్నాడా జాలిగా అన్నాడు రామం అన్నా మీరు రాలేదని ఈ గోపాలన్న ఎంత గాబరా పడిపోయాడో తెలుసా ఆయన హడావిడి చూసి మెస్సులో మేమందరం కూడా గాబరా పడిపోయాం అన్నాడు ఆ మెస్ బాయ్ అవునా అంటూ ఆశ్చర్యంగా సంభ్రమంగా చూశాడు రామం గోపాల్ వైపు గోపాల్ చిన్నగా నవ్వాడు బాబు నువ్వు వెళ్ళిపోనాన్నా మేమిద్దరం అన్నాలు పెట్టుకొని తినేస్తాంలే కానీ గిన్నెలు కడగాలి కదా మేము కడిగేస్తాంలే సరే అన్నా ఇవిగో తాళాలు తాళం చెవులు మీ దగ్గరే ఉంచండి రేపు పొద్దున్న వచ్చి తీసుకుంటాను అన్నాడు మెస్ బాయ్ ఇద్దరు లోపలికి నడిచారు మూడు చిన్న చిన్న గిన్నెల్లో అన్నం సాంబార్ కూర పెట్టి ఉన్నాయి పక్కనే చిన్న మట్టి ముంతలో మజ్జిగ ఉంది గిన్నెలన్నీ పక్కన పెట్టుకుని విస్త్రాకులు వేసుకుని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ తినేశారు ఆ తర్వాత ఆ నాలుగు గిన్నెలు తోమేసి అక్కడ గట్టు మీద బోర్లించి బయటకు వచ్చి తాళం వేసేశారు రోజు రాత్రి పడుకోబోయే ముందు దీపం ఆర్పేయగానే రామానికి కాసేపటి దాకా గదంతా అతి చీకటగా అనిపిస్తుంది ఆ రోజు మాత్రం అసలు ఇది చీకటేనా అనిపించింది బొగ్గుగనిలోని చీకటి తలుచుకుంటూ ఉంటే మర్నాడు సాయంత్రం తమ షిఫ్ట్ అయిపోయాక రామం గోపాల్ ఇద్దరూ గేటు దగ్గర వేచి చూడసాగారు అదిగో అతనే రమేష్ అన్నాడు గోపాల్ లోపలికి వస్తున్న ఒక ముప్పై ఏళ్ల మనిషిని చూపించి రమేష్ ఒక్కసారి ఆగు అంటూ గోపాల్ రమేష్ని ఆపాడు ఇతనెవరో చెప్పుకో అన్నాడు రామాన్ని చూపెడుతూ మీ తమ్ముడా మా తమ్ముడు అనుకోవచ్చులే నిన్న మైండ్లో తప్పిపోయింది ఇతనే అన్నాడు రామాన్ని చూపెడుతూ అతను చిరుకోపంలో ఆప్యాయత మేళవించి రామం వైపు చూశాడు ఏం తమ్ముడు బొగ్గుగని అంటే మన వీధి బజార్ అనుకున్నావేమిటి అలా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడమే ఇంకా నయమే నేను ఆ సమయానికి లఘుశంక తీర్చుకొందికి రాబట్టి నువ్వు గోడ మీద కర్రతో కొట్టిన శబ్దాలు వినగలిగాను లేకపోతే అసలు నువ్వు ఎక్కడున్నావో తెలియడానికి ఎంత కష్టపడవలసి వచ్చేదో తెలుసా నవ్వుతూ అన్నాడు అన్నా నిన్న నువ్వు నాకు ఆ సహాయం చేయకపోతే నేను బతికి బయటపడేవాడిని కాదేమో నీకు థ్యాంక్స్ చెప్దామని ఇక్కడ నీ గురించి కాచు కూర్చున్నాను అన్నాడు రామం రమేష్ దగ్గరికి వెళ్ళి అతని రెండు చేతులు తన రెండు చేతుల్లోకి తీసుకుంటూ రమేష్ నవ్వుతూ చేతులు విడిపించుకున్నాడు ఇలా గోడ మీద ఎవరో కొడుతున్న చప్పుడు విన్నానంటే మన అండర్ మేనేజర్ నా మాట నమ్మలేదు తెలుసా సమయానికి ఈ గోపాల్ వచ్చి నువ్వు మైండ్ నుండి పైకి రాలేదన్న విషయం చెప్పాకనే నమ్మాడు అవునా నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు మనస్ఫూర్తిగా అన్నాడు రామం నీకు పుట్టిన మొదటి కొడుక్కి ఇతని పేరు పెట్టుకో అంటూ బిగ్గరగా నవ్వాడు గోపాల్ రామం సిగ్గుపడుతూ నవ్వాడు సరే నాకు డ్యూటీకి సమయం అయిపోతుంది వెళ్తాను అంటూ రమేష్ ముందుకు కదిలాడు అన్నట్లు అన్నా నిన్న నాకు ఫ్లాస్క్లో టీ ఇచ్చావు కదా ఆ ఫ్లాస్కు టీ ఎక్కడివి ఆ ఫ్లాస్కు ఆ టీ మన అండర్ మేనేజర్ దగ్గర దగ్గరున్నవి రోజు ఆయన ఆఫీస్కి ఫ్లాస్క్లో టీ తెచ్చుకుంటారట నిన్న నువ్వు మైండ్లో తప్పిపోయావని తెలిసాక నువ్వు ఏ పరిస్థితుల్లో ఉంటావోనని ఆ ఫ్లాస్క్ నాకు ఇచ్చి నువ్వు కనపడగానే టీ తాగించమని చెప్పారు అవునా అన్నట్లు ఆయనకు కూడా వెళ్ళి ఒకసారి థ్యాంక్స్ చెప్పి వద్దామన్నా అన్నాడు రామం ఇద్దరూ ఆయన ఆఫీసు గదికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి వచ్చేశారు ఆ తర్వాత రామం తన గురించి వెతుక్కుంటూ వచ్చిన మిగిలిన వాళ్ళందరికీ కూడా మర్నాడు కృతజ్ఞతలు చెప్పాడు గోపాల్ మనస్తత్వంలో క్రమక్రమంగా వస్తున్న మార్పు రామానికి ఆనందం కలిగించింది మనిషి పుట్టుకతోనే మంచివాడో చెడ్డవాడో అవడు చుట్టూ ఉన్న మనుషులే అతన్ని అలా మారుస్తారు అనుకున్నాడు రామం ఒకరోజు సాయంత్రం భోజనానికి ముందు మెస్సు బయట అరుగు మీద కూర్చుని గోపాలం రామం మాట్లాడుకుంటున్నప్పుడు రామం గోపాల్తో అన్నాడు అన్నా నేను ఒకటి చెప్తాను ఏమీ అనుకోవు కదూ చెప్పు నువ్వు ఎక్కువ చదువుకోవడానికి అవకాశం దొరకలేదని బాధపడుతూ ఉంటావు కదా ఇప్పుడు పోనీ చదవడం మొదలెట్టకూడదు మెట్రిక్ పరీక్షకి ప్రైవేటుగా కూడా కట్టవచ్చు ఈ వయసులో ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ చదవడం అవదురామం అదిగాక నాకు ఆ లెక్కలంటే బొత్తిగా పడదు ఆ అంకెలు చూస్తేనే ఒంట్లోంచి వణుకు పుడుతుంది నవ్వుతూ అన్నాడు గోపాల్ అది కాదన్నా లెక్కలు ఒకటే కదా నీకు భయం అవి నేను చెప్తాను మిగిలిన వాటిలో కూడా నేను సందేహాలు తీరుస్తాను అప్పుడు నువ్వు మిగిలిన మైనింగ్ పరీక్షలు పాస్ అయ్యి చక్క ఉద్యోగంలో చకచకా మెట్లెక్కవచ్చు ఉత్సాహంగా అన్నాడు రామం లేదు రామం నేను మైన్కు సంబంధించిన మిగిలిన పరీక్షలు రాయలేను పోనీ మైనింగ్కి సంబంధించిన పరీక్షలు రాయలేకపోతే ఇంటర్ కట్టి ఆ పైన టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటే ఇలా బొగ్గు గనుల్లో కాకుండా ఆఫీస్లో టేబుల్ ముందు కూర్చొని పని చేసుకోవచ్చు ఇంకా నీ తరం నుండి తర్వాతి తరం వాళ్ళు కూడా అలాగే ఆఫీస్లో కూర్చొని పని చేసుకోవచ్చు అప్పుడెప్పుడో నేను నీతో మా జీవితాలు ఇలాగే బొగ్గుగనుల్లో వెళ్ళమారిపోవాల్సిందే అని ఒకనొక నిస్పృహతో అన్నాను నిజమే అప్పట్లో ఆ కసి ఆ కోపం ఉండేవి కానీ ఇప్పుడు నా జీవితం అంటే నాకు గౌరవం కలుగుతుంది నిజమా అన్నా విస్మయంగా అన్నాడు రామం ఒకటి అడుగుతా చెప్పు రామం నేను ఆ పరీక్షలేవో పాస్ అయ్యి ఆఫీస్లో టేబుల్ ముందు కూర్చొని చేసుకునే ఉద్యోగం సంపాదించాననుకో నా జీతం ఇప్పుడు వచ్చే జీతం కంటే ఎక్కువ అవ్వదు మళ్ళా మొదటి నుండి మొదలు పెట్టడం వలన ఇంకా తక్కువే అవుతుందేమో డబ్బుల గురించి కూడా కాదు నన్ను నేను అసహించుకోవడం మానేయడం మొదలెట్టిన దగ్గర నుండి నాకు మనసు చాలా హాయిగా ఉంది మనను మనం అసహించుకోవడం మానేసిన స్థితికి వచ్చినప్పుడు ఇంకొకరు కూడా మననే అసహించుకోరు అన్న విషయం అర్థమైంది నేను చేస్తున్న పనిని నేనే ఎలా గౌరవంగా చూసుకోవచ్చో తెలిసింది పైకి చదవకపోయినా నా నైపుణ్యంతో ఓవర్ మ్యాన్ దాకా ఎదగలను అన్న నమ్మకం వచ్చింది ఆ ఓవర్ మ్యాన్ పోస్టులో నేను రిటైర్ అయినా నాకు సంతోషంగానే ఉంటుంది ఇప్పుడు నా మీద నాకు నమ్మకం వచ్చింది కాబట్టి నా పిల్లలకు కూడా ఆ నమ్మకం ఇవ్వగలను నాకు వచ్చిన జీతంతో వాళ్లకు కావలసిన చదువులు చెప్పించగలను గోపాల్ చెప్పడం ఆపగానే రామం గోపాల్ మొహం వైపు సంభ్రమంగా చూస్తూ ఉండిపోయాడు రామానికి ఇప్పుడు ముందున్న పెద్ద సమస్య చలికాలం వచ్చేలోపు ఒక రజాయ్ ఒక స్వెటరు కొనుక్కోవాలి రామం మైండ్లో తప్పిపోయిన మూడో రోజు మెస్సులో పొద్దున్న టిఫిన్కి ఇడ్లీలు తింటున్నాడు ఆ రోజు కొత్తగా ఆ మెస్సులో చేరిన ఒక మనిషి రామం పక్కనే కూర్చుని టిఫిన్ తింటున్నాడు నాకు ఒక ఇడ్లీ చాలు అన్నాడతను వడ్డిస్తున్న సర్వర్తో ఒక్క ఇడ్లీతో అతనికి కడుపు ఎలా నిండుతుంది చెప్పమా అనుకున్నాడు రామం ఆశ్చర్యంగా తర్వాత అతను తింటున్న పద్ధతి చూసి అరే ఇలా కూడా తినొచ్చు అన్నమాట అనుకున్నాడు పక్కన కూర్చున్న మనిషి ఒక్క ఇడ్లీ తిన్నా దాదాపు ఆరు ఇడ్లీలకు సరిపడా సాంబారు మళ్ళా మళ్ళా వేయించుకొని తిన్నాడు టిఫన్ తిన్నప్పుడు ఒక ఇడ్లీకి ఇంత అని చొప్పున డబ్బు తీసుకుంటారు కానీ సాంబారు ఎంత తిన్నా అంటే తాగినా అదనంగా డబ్బు తీసుకోరు ఆ రోజు రాత్రి రామం ఒక కాగితం పెన్సిలు తీసుకొని లెక్కలు వేశాడు రోజు రెండు ఇడ్లీలకు బదులు ఒక ఇడ్లీ తిని మిగిలిన ఖాళీ కడుపును సాంబార్తో నింపుకుంటే బహుశా నెల రోజుల్లో స్వెటర్కి సరిపడా డబ్బులు మిగులుతాయేమో అప్పట్లో ఇడ్లీలు చాలా పెద్ద సైజులో ఉండేవి అంటే ఇప్పటి రెండు ఇడ్లీలు కలిపితే ఒకటి అయ్యేది మర్నాడు సాయంత్రం తన నిర్ణయం గోపాల్కి చెప్పాడు గోపాల్ ఆలోచనగా చూశాడు నీ ఆలోచన బాగానే ఉంది రామం సాంబార్లో పప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి బలం కూడాను కానీ అందులో వాళ్ళు బోల్డ్ అంత సాంబారు పొడి వేస్తారు అంత ఎక్కువ సాంబార్ తింటే వేడి చేసిపోతుందేమో ఒకరోజో రెండు రోజులో అయితే పర్వాలేదు కానీ నెల రోజులంటే కష్టమేమో తన సందేహం వ్యక్తం చేశాడు చూస్తాను అంతగా వేడి చేసిపోతే అప్పుడే మానేస్తాను అన్నాడు రామం అంత బాధ ఎందుకు రామం నేను నాలుగైదు సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నాను ఇంటికి కూడా నేను నీలా ఎక్కువ డబ్బు పంపక్కర్లేదు నేను దాచుకున్న కొంత డబ్బు ఉంది అప్పుగా ఇస్తాను నువ్వు తీరిగ్గా వీలున్నప్పుడే తీరుస్తూ ఉంది గాని చెప్పాడు గోపాల్ లేదన్నా ప్రాణాల మీదికి వస్తే తప్ప అప్పు చేయకూడదని అనుకున్నాను ఒకసారి అప్పు చేస్తే అదే అలవాటైపోతుంది సరే నీ ఇష్టం రామం తన ఆలోచనను మర్నాటి నుండి అమలులో పెట్టాడు మొదటి రోజు కాస్త కడుపులో గడబిడగా అనిపించింది నాలుగైదు అయ్యేసరికి అలవాటైపోయింది నెల తిరిగేసరికి చేతిలో కాస్త ఎక్కువ డబ్బు మిగిలింది ఈ డబ్బుతో మరీ మంచి రకం ఊలు రాదు కాస్త నాసిరకందే వస్తుంది చలి పూర్తిగా ఆపదు ఇక్కడి చలికి మంచి ఊలుతో అల్లిన స్వెటరు ఉండక తప్పదు అన్నాడు గోపాల్ హతాశుడయ్యాడు రామం ఇప్పటికైనా నా మాట విని కొంత డబ్బు అప్పు తీసుకో ఇంకా నువ్వు రజాయి కూడా కొనుక్కోవాలి దానికి ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది దానికి ఇంకా నెల రోజుల సమయం ఉందిలే కాస్త ఇష్టంగానే రామం గోపాల్ దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు ఇద్దరూ ఆ రోజు బజారుకు వెళ్ళి ఊలు కొని తెచ్చుకున్నారు ఊర్లో డబ్బు తీసుకొని స్వెటర్లు అల్లిపెట్టే ఒకరింటికి వెళ్ళి ఆమెకు ఊలు ఇచ్చి వచ్చారు ఐదారు రోజుల్లో అల్లడం అయిపోయింది భయ్యా అందామే ఊలు కొన్న నాలుగైదు రోజుల తర్వాత రామానికి తన తల్లి దగ్గర నుండి వరహాల బాబుగారి దగ్గర నుండి ఒకే రోజు రెండు ఉత్తరాలు వచ్చాయి రెండింటిలో సారాంశం దాదాపు ఒకటే వరహాల బాబు తోటి రైల్వే ఉద్యోగస్తుడు ఒక ఆయన తన బంధువుల ఇంటికి పదిహేను రోజుల తర్వాత అనుపూర్కి వస్తున్నాడు చిరిమిరి నుండి అనుపూర్కి దాదాపు రెండు మూడు గంటల ప్రయాణం ఆయన ద్వారా మహాలక్ష్మి తన కొడుక్కి కొన్ని తినుబండారాలు పంపించదలుచుకుంది రామం ఒక సెలవు రోజు వీలు చూసుకొని వెళ్ళి ఆయన దగ్గర నుండి తల్లి పంపిన వస్తువులు తెచ్చుకోవాలి ఆయన ద్వారా ఇంకేమైనా పంపాలా అన్నది ఆ ఉత్తరాల సారాంశం రామానికి ఆ ఉత్తరాలు చూస్తుంటే తల్లిని వరహాల బాబుని చూసినంత ఆనందం కలిగింది తల్లి పంపే తినుబండారాలు చాలని ఇంకేమీ అక్కర్లేదని రాసేసి ఉత్తరం అంటించబోయాడు రామం తీరా ఉత్తరం అంటించబోయే ముందు రామానికి ఒక ఊహ వచ్చింది మహాలక్ష్మి తరచుగా బొంతలు కొడుతూ ఉంటుంది ఇంట్లో ముగ్గురు చీరలు కట్టే ఆడవారు ఉన్నారు అందువల్ల నాలుగైదు నెలలకి కనీసం మూడు కట్టుడు చీరలు బాగా వెలిసిపోవడమో చిరుగులు పట్టడమో అవుతుంది ఆ చీరల అంచులు బాగుంటే అవి ముందుగా వేరు చేసి మిగతా చీరలు ఒకదాని మీద ఒకటి పెట్టి చుట్టూ అంచులు వేసి బొంతలు కుట్టడం మహాలక్ష్మికి చాలా సరదా అయితే మహాలక్ష్మి కుట్టే బొంత కుట్లు మామూలుగా పోగు పోసుకుంటూ పోవడం కాకుండా ఒక్కొక్క బొంత కుట్టు ఒక్కొక్క రకంగా ఉంటుంది కొన్ని ఆలయం కుట్లు కొన్ని మెట్ల కుట్లు కొన్ని డైమండ్ కుట్లు కొన్ని షడ్భుజం కుట్లు కొన్ని నక్షత్రం కుట్లు ఇలా ప్రతి బొంత ఒక కొత్త రకంగా ఉండేటట్లు కుట్టడం ఆమె ప్రత్యేకత మా అమ్మ కూడా ఇందులో కొన్ని రకాలు కుట్టేది ఒకవేళ నాలుగైదు నెలలకి బొంతకు సరిపడా చీరలు కూడకపోతే పాత బొంతల మీదనే కొత్తగా వచ్చిన చీరలు వేసి మరో కొత్త రకం కుట్టు కుట్టడం మహాలక్ష్మి అభిరుచి అదే హావి రామం తల్లికి రాసే ఉత్తరంలో మరికొన్ని వాక్యాలు చేర్చాడో అమ్మా ఇక్కడ చలికాలంలో చలి ఎక్కువగా ఉంటుందని అంటున్నారు ఇక్కడ అందరూ బాగా దళసరి బొంతల లాంటివి కప్పుకుంటారు నువ్వు నా గురించి ఒక దళసరి బొంత కుట్టి పంపగలవా ఒకవేళ దలసరివి కుట్టడానికి సరిపడా బట్టలు లేకపోతే ఇంట్లో ఉన్న పల్చని బొంతలకే మరికొన్ని చీరలు అతికి దలసరిగా చేసి పంపగలవా నీకు కుట్టడానికి ఇబ్బంది అయినా ఇక్కడికి వచ్చే ఆయనకు తెచ్చేందుకు ఇబ్బంది అయినా పంపవద్దు ఆ ఉత్తరానికి తిరుగుటపాలో జవాబు వచ్చింది అయ్యో నాన్న నాకు ఇబ్బంది ఏమీ లేదు నేను కొత్త బొంత కుట్టడానికి అన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకున్నాను కానీ వాటితో పల్చని బొంత మాత్రం తయారవుతుంది అందువల్ల ఇక్కడ ఉన్న ఒక పాత బొంతకే మరికొన్ని పొరలు అతికి దళసరిగా కుట్టి నీకు పంపిస్తాను అక్కడికి వచ్చే రామారావు గారికి కూడా ఇబ్బంది అవదు ఎందుకంటే ఆయనకి రైల్వే పాస్ ఉండడం వలన ఫస్ట్ క్లాస్లో వస్తారు మరో రెండు వారాల తర్వాత వచ్చిన ఆదివారం నాడు రామం ప్యాసింజర్ ఎక్కి అనుపూరు వెళ్ళాడు వరహాల బాబు గారు తన ఉత్తరంలో వివరంగా రామారావు గారి బంధువుల ఇంటి చిరునామా రాయడం వలన రామానికి ఇల్లు కనుక్కోవడం అంత కష్టం అవ్వలేదు అక్కడ రామారావు గారు రామాన్ని సాదరంగా ఆహ్వానించి రెండు డాల్డా డబ్బాల నిండుగా ఉన్న తినుబండారాలు అందించారు ఒక డబ్బా నిండా బూందీ లడ్డూలు ఒక డబ్బా నిండా చెగోడీలు ఉన్నాయి సార్ ఇందులో మీరు కొన్ని ఉంచుకోండి నాకు ఏదైనా డబ్బానో గిన్నో ఇస్తే అందులో కొన్ని ఇక్కడ ఉంచుతాను అన్నాడు రామం భలేవాడి భలేవాడివోయ్ మీ అమ్మగారు నాకు రైల్లో తినడానికి వేరేగా ఇచ్చారులే ఇంకా కొన్ని మిగిలితే ఇక్కడ వీళ్ళు కూడా తిన్నారు ఇంకా ఇక్కడ అక్కర్లేదు అన్నారు రామారావు గారు నవ్వుతూ ఆ తర్వాత లోపలికెళ్ళి తన బెడ్డింగ్లో పెట్టి తెచ్చిన బొంతను రామానికి ఇచ్చారు ఒకవైపు ఆకాశ నీలం చీర మరోవైపు నిమ్మపండు రంగు చీరతో షడ్భుజాకార కుట్లతో రజాయి అంత దలసరిగానో ఉండి చాలా ముచ్చటగా అనిపించింది ఆ బొంత మీ అమ్మగారు బొంతలు భలే కొడతారు ఇంత బాగా కుట్టాలంటే చాలా నైపుణ్యం ఉండాలి అన్నారు రామారావు గారు ఆ బొంత వైపు అబ్బురంగా చూస్తూ రామానికి గర్వంగా అనిపించింది అమ్మయ్యా ఇంకా రజాయి ఖర్చు లేదు అనుకున్నాడు ఆనందంగా ఆ చలికాలం తల్లి కుట్టి పంపిన ఆ బొంత రామానికి చాలా హాయినిచ్చింది అది చూసిన వాళ్ళందరూ అరే భాయ్ మా రజాయిల కంటే నీ బొంతే చూడడానికి బాగుంది వెచ్చగాను ఉంది అంటూ మెచ్చుకున్నారు సార్ అయితే మీకు ఉద్యోగంలో చేరిన కొన్ని రోజుల్లోనే రకరకాల మనుషులు పరిచయం అయ్యారన్నమాట సురేష్ అన్నాడు అది ఐదో రోజు రామం సురేష్కి కథ చెప్పడం మొదలెట్టి రెండు రోజుల నుండి తండ్రితో కాకుండా ఒక్కడే వస్తున్నాడు సురేష్ అవును సురేష్ నేను ఇప్పుడు అనుకుంటున్నాను నేను ఉద్యోగం కోసం అంత దూరం ఒక్కనే వెళ్ళడం మంచిదైందని కొత్త ప్రదేశాలు మనకి కొత్త జీవిత పాఠాలు నేర్పుతాయి మీ వల్ల ఒక కొత్త విషయం తెలిసింది సార్ అయితే మూడు నెలల తర్వాత మీకు సర్దార్ పరీక్ష అయ్యిందా ఆసక్తిగా అడిగాడు సురేష్ హా మూడు నెలల తర్వాత సర్దార్ పరీక్షతో పాటు హిందీ మాట్లాడే పరీక్ష కూడా అయింది అవునా ఆ పరీక్ష ఎలా అయింది సార్ అది రాత పరీక్ష కాదు కేవలం మనం ఎలా మాట్లాడగలమో తెలుసుకొందికి చేసే పరీక్ష మాత్రమే ఆ పరీక్షలో ఎంత మంచి భాష మాట్లాడతామో అని చూడరు ఎంత బాగా మన ఉద్దేశాన్ని అవతలి వారికి చెప్పగలం అని చూస్తారో నేను రోజు మా చాలలోని వాళ్ళతో హిందీలో తప్పనిసరిగా మాట్లాడుతూ ఉండడం వలన నాకు ఆ పరీక్ష మరీ కష్టం అవలేదు ఆ తర్వాత మూడు నెలలకు అయినా ఓవర్మ్యాన్ పరీక్షలో కూడా బాగానే పాస్ అయిపోయానులే నవ్వుతూ అన్నాడు రామం సార్ ఒక విషయం అడగనా అడుగు మీరు ఓవర్ మ్యాన్ అయిపోయాక అప్పటికి గోపాల్ గారు ఇంకా సర్దార్గానే ఉన్నారు కదా మీ దగ్గర ఆయన పనిచేయవలసిన సందర్భం వచ్చిందాహు గోపాల్ నా దగ్గర పనిచేయవలసిన సందర్భం రాలేదు ఎందుకు సార్ ఎందుకంటే ఒకసారి ఓవర్ మ్యాన్ ట్రైనింగ్ అయిపోయాక ఓవర్ మ్యాన్గా వాళ్ళని ట్రైనింగ్ తీసుకున్న డిస్ట్రిక్ట్లో కాక వేరే డిస్ట్రిక్ట్లో పోస్ట్ చేస్తారో ఎందుకంటే ఎవరి దగ్గరైతే ట్రైనింగ్ తీసుకున్నామో వాళ్ళకే పని చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది కదా ఇంకో డిస్ట్రిక్ట్ అంటే మిమ్మల్ని ఇంకో జిల్లాకి బదిలీ చేసేసారా సార్ ఓ డిస్ట్రిక్ట్ అంటే నువ్వు రాష్ట్రాల్లోని జిల్లాలు అనుకుంటున్నావా డిస్ట్రిక్ట్ అంటే అవి కాదు నేను చెప్పినవి బొగ్గుగనంలోని డిస్ట్రిక్ట్లో అంటే ఏమిటి సార్ మీ నాన్న నీకు ఎప్పుడు చెప్పలేదా సరే నేను చెప్తాలే ఒక చోట బొగ్గు తవ్వడం కోల్ టబ్బుల్లోకి ఎత్తడం బ్లాస్టింగ్ చేయడం లాంటి పనులన్నీ జరుగుతూ ఉంటాయి దానిని వర్కింగ్ ఏరియా అంటారు ఒక్కొక్క వర్కింగ్ ఏరియా ఒక్కొక్క సర్దార్ పర్యవేక్షణలో ఉంటుంది వర్కింగ్ ఏరియాల్లో పనిని బట్టి నాలుగైదు వర్కింగ్ ఏరియాలు కలిపి డిస్ట్రిక్ట్ అంటారు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క ఓవర్మ్యాన్ పర్యవేక్షణలో ఉంటుంది మైను బయట ఉన్న వెంటిలేషన్ ఫ్యాన్ నుండి వచ్చే గాలి ఇంకా గని లోపలి భాగాల్లోకి వెళ్ళిపోయి అది వ్యర్థం అయిపోకుండా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ చుట్టూ ఒక తాత్కాలికమైన గోడ కడతారు ఒక్కొక్క బొగ్గు గనిలో ఐదారు దాకా డిస్ట్రిక్ట్లు ఉంటాయి ఒక్కొక్క బొగ్గు గనిని ఇంక్లైన్ అంటారు ఒక్కొక్క ఇంక్లైన్ ఒక అండర్ మేనేజర్ పర్యవేక్షణలో ఉంటుంది ఇలా దగ్గర దగ్గరగా ఉన్న ఐదారు ఇంక్లైన్స్ కలిపి మైన్ అంటారు ఒక్కొక్క మైన్ ఒక్కొక్క మేనేజర్ పర్యవేక్షణలో ఉంటుంది ఆ మేనేజర్కి సహాయకుడుగా ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు పది పన్నెండు మైళ్ళ వ్యాసార్థంలో ఇటువంటి మైన్స్ ఐదారు దాకా ఉంటాయి వాటన్నింటినీ కలిపి ఏరియా అంటారు ఆ ఏరియా అన్నది జనరల్ మేనేజర్ పర్యవేక్షణలో ఉంటుంది ఇప్పుడు కూడా దాదాపు ఇలాగే ఉంది అన్ని ఏరియాలు కలిపి కంపెనీ అవుతుంది దానికి డైరెక్టర్ అధికారి అర్థమైంది సార్ సర్దార్ పైన ఓవర్ మ్యాన్ అతనికంటే పైన అండర్ మేనేజర్ ఆ పైన అసిస్టెంట్ మేనేజర్ ఆ పైన మేనేజర్ ఆ పైన జనరల్ మేనేజర్ అందరికంటే పైన డైరెక్టర్ గుడ్ సరిగ్గా చెప్పావు సార్ మరి మీరు ఒకసారి సర్వేయర్ అన్నారు కదా అతను ఈ వరుసలో ఎక్కడా కనపడలేదే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ నేరుగా బొగ్గును గనుల్లోంచి తీసి కావలసిన చోటుకి బాధ్యత వహించేవారు వీళ్ళందరూ కింద నుండి పైదాకా ఒక వరుసలో ఉంటారు నిలువుగా ఉన్న ఈ వరుసకి సహాయకులుగా పక్కగా ఎందరో ఉంటారు మైన్ ప్లాన్ గీయడానికి సర్వేయర్లు అవసరమైన చిన్న చిన్న సామాన్లు తయారు చేయడానికి ఫౌండీ ఉద్యోగులు డబ్బుల లెక్క డొక్కా చూడ్డానికి అకౌంట్స్ ఫైనాన్స్ మనుషులు ఉద్యోగులను నియమించడానికి వాళ్ళ మంచి చెడ్డా చూడ్డానికి పర్సనల్ మనుషులు ఇలాగన్నమాట ఓ తెలిసింది సార్ అయితే మీరు ఓవర్ మ్యాన్ అయ్యాక మీకు ఎలా అనిపించింది సార్ రామం చెప్పడం మొదలెట్టాడో రామం ఓవర్ మ్యాన్గా చార్జ్ తీసుకోవడానికి వెళ్తున్న మొదటి రోజు ముందుగా గోపాల్ గదికి వెళ్ళాడో అన్నా ఇవాళ నేను ఓవర్ మ్యాన్గా ఛార్జ్ తీసుకోవడానికి వెళ్తున్నాను ఎంత ఓవర్ మ్యాన్ని అయినా ఇప్పటిదాకా పుస్తకాల చదివే నీ అనుభవం ముందు అదెంత నాకు ఏమైనా సలహాలు కావాలంటే నీ దగ్గరికి వస్తూ ఉంటాను సరేనా అన్నాడు చిరునవ్వుతో గోపాల్ రామం వైపు చూస్తూ ఆప్యాయంగా నవ్వాడు నువ్వు మరీను రామం నువ్వన్నీ చక్కగా నిభాయించుకోగలవులే నాకు తెలుసు అన్నాడు అలా అంటూనే రామాన్ని దగ్గరకు తీసుకుని భుజం తట్టాడు ఇద్దరూ కలిసి మైండ్ వైపు నడిచారు ఓవర్మ్యాన్గా చేరిన నాలుగైదు రోజుల్లోనే పనిలోని కష్టం అర్థమైంది రామానికి తాను ఇన్నాళ్ళు ట్రైనింగ్లో ఉన్నప్పుడు పనిలో నైపుణ్యం ఒక్కటే సరిపోయేది ఇప్పుడు పాటు మనుషులతో మెలిగే నైపుణ్యం కూడా అవసరం అవుతుంది రామానికి ఉన్న ప్రతికూల పరిస్థితి ఏమిటంటే రామం వయసు రామం ఓవర్ మ్యాన్గా ఛార్జ్ తీసుకున్న నాటికి అతని వయసు కేవలం పంతొమ్మిదేళ్ళు రామం దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరూ కనీసం ఇరవై రెండేళ్లు నిండినవారు ఒక్కొక్క సర్దారు వయసు దాదాపు ముప్పై ఏళ్ళు ఈ సర్దార్లందరూ చదువు వల్లగాక ఉద్యోగంలో తమ అనుభవం వల్ల ఆ స్థితికి చేరుకున్న వాళ్ళు అప్పట్లో కనీసం మెట్రిక్ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ బొగ్గు గనుల్లో పనులకు కాకుండా రైల్వేలోనో కోర్టుల్లోనో పనిచేయడానికి వెళ్ళిపోయేవారు అందువల్ల అంత చిన్న వయసులో ఓవర్మ్యాన్ ఉద్యోగం చేసేవాళ్ళు తక్కువగా ఉండేవారు ధన్బాద్లో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్లో ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు నేరుగా అండర్ మేనేజర్గా చేరిపోతారు అందువల్ల రామం లాంటి వాళ్ళు చాలా తక్కువ ఆ స్కూల్ ఆఫ్ నే ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటున్నారు మేము ఇక్కడ చాలా ఏళ్ళ నుండి పనిచేస్తున్నాం మాకన్నీ తెలుసు నువ్వు ఇంకా చిన్న కుర్రాడివే కేవలం ఒక పరీక్ష పాస్ అయిపోయి మాకు అధికారిగా వచ్చావు నీకంటే మాకే ఎక్కువ తెలుసు అన్న ధోరణి వాళ్ళల్లో కనపడుతూ ఉండేది అయితే వీళ్ళందరూ గోపాల్లాగా తమ మనసులోని భావాలను నేరుగా బయటపెట్టే మనుషులు కాదు లౌక్యం తెలిసిన వాళ్ళు మొదట్లో రామానికి అంతా అయోమయంగా అనిపించింది ఒక నెల రోజులు గడిచేసరికి పరిస్థితుల్లో అర్థమయ్యాయి తాను ఎలా ప్రవర్తించాలో మెల్లమెల్లగా అర్థం అవ్వడం మొదలైంది ఒకరోజు రామం ఒక వర్క్ ఏరియాలో పని ఎలా జరుగుతుందో చూడ్డానికి వెళ్ళేసరికి అక్కడ సర్దార్కి ఇద్దరు జనరల్ మజ్దూర్కి మధ్య చిన్న దెబ్బలాట జరుగుతోంది అక్కడి సర్దార్ ఇద్దరు జనరల్ మజ్దూర్లలో ఒకరికి బొగ్గు తవ్వే పనిని ఒకరికి తవ్విన బొగ్గుని లాడీస్లోకి ఎత్తే పనిని అప్పగించాడు అంటే కోల్ టబ్బులోకి బొగ్గు తవ్వే పనికి కొంచెం శారీరక శ్రమ అవసరం ఎక్కువ అవసరం బొగ్గు టబ్బుల్లోకి ఎత్తిపోసే పనికి అంత శ్రమ అవసరం లేదు ఏమైంది ఎందుకు దెబ్బలాట జరుగుతోంది అడిగాడు రామం సాబ్ ఈయన అదే సర్దార్ నాకు కష్టమైన పని ఇచ్చాడు అతను వాళ్ళ చుట్టం కాబట్టి అతనికి సులువైన పని ఇచ్చాడు ఇది అన్యాయం కదా అన్నాడు బొగ్గు తవ్వే పని అప్పగించిన మనిషి చుట్టమని అతనికి సులువైన పని అప్పగించి ఉండడు ఇంకేదో కారణం ఉండి ఉంటుంది అవునా భయ్యా అన్నాడు రామం సర్దార్ కేసు తిరిగి రామం ఓవర్ మ్యాన్గా చార్జ్ తీసుకున్న దగ్గర నుండి తన దగ్గర పనిచేసే అందరినీ భయ్యా అనే పిలుస్తున్నాడు పేరుతో కాకుండా ఆ సర్దార్ నిర్లక్ష్యంగా చూశాడు రామం వైపు అతను కాస్త ఒడ్డు పొడుగ్గా ఉన్నాడు తవే పని అతనైతే సులభంగా చేసేయగలడు అందుకే అతనికి ఆ ఇచ్చాను అన్నాడు కాస్త నిర్లక్ష్యంగా అవును సుమా నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు చెప్పమా ఎలాగైనా ఎంత చదివినా మీలాంటి అనుభవం ఉన్నవారి ముందు మా లాంటి వాళ్ళు సుమా అన్నాడు రామం ఆ సర్దార్ వైపు మెచ్చుకోలుగా చూస్తూ సర్దార్ రామం వైపు గర్వంగా చూశాడు బొగ్గుతవే మనిషి గుర్రుగా చూశాడు నువ్వైతే ఏదో బొగ్గుగనుల మంచిని దృష్టిలో పెట్టుకొని పనులను పంచావు కానీ వాళ్ళిద్దరికీ జీతం సమానంగా వస్తున్నప్పుడు వాళ్ళు అలా ఆలోచించరు కదా నా ఉద్దేశం ఏమిటంటే ఇలా ఒడ్డు పొడుగు ఉన్నవాళ్ళు టింబరింగ్ పనికి బాగా పనికొస్తారు అక్కడ అక్కడ పనిచేస్తున్న ఆ టింబర్ మ్యాన్కి సహాయకుడుగా ఈ ఒడ్డు పొడుగు ఉన్న మనిషిని వేసి ఇప్పుడు ఆ టింబర్ మ్యాన్ దగ్గర పనిచేస్తున్న అతనికి ఆ బొగ్గు తవ్వే పనిని ఇస్తే ఎలాగుంటుంది భయ్యా వీళ్ళిద్దరిలో పొద్దున ఒకరు బొగ్గు తవ్వుతారో మరొకరు మధ్యాహ్నం తవ్వుతారో అప్పుడు ఇద్దరి శ్రమ సమానంగా ఉంటుంది టింబరింగ్ పని కూడా ఇంకా సులువుగా అవుతుంది అన్నాడు రామం నవ్వుతూ సర్దార్ ఆలోచనలో పడ్డాడు నిజానికి రామం చెప్పిన పద్ధతి వల్ల పనులు ఇంకా బాగా అవుతాయి కానీ అతనికి తనకంటే ఒక చిన్నపిల్లాడి దగ్గర తన ఓటుమిని ఒప్పుకోవడం ఇష్టం లేకపోయింది కానీ మనం వీళ్ళ మాటలు వింటుంటే లోకు అయిపోతాం అన్నాడు మనం వీళ్ళ మాటలు విని పనులు మార్చడం లేదు కదా భయ్యా బొగ్గుగనికి ఏది మంచిదో అలా చేస్తున్నాం మరి కాసేపట్లో ఇక్కడికి మన అండర్ మేనేజర్ పర్యవేక్షణకు వస్తారు మనం ఇలా అనుకుని పనులు అప్పగించామని చెబుదాం ఆయన ఏమంటారో చూద్దాం అన్నాడు రామం అదే చిరునవ్వుతో రామం ఉపయోగించిన మనం అన్న మాట సర్దార్కి ఎంతో నచ్చింది ఒక పని చేసినప్పుడు వచ్చిన లాభాన్ని అవతలివారికి కూడా కాస్త పంచితే అవతలివారు లొంగిపోక తప్పదు ఆ లాభం డబ్బు రూపంలోనే ఉండక్కర్లేదు మంచి మాట రూపంలో అయినా ఉండొచ్చు ఈ పని మార్పిడి అండర్ మేనేజర్కి కూడా నచ్చింది అతను రామాన్ని సర్దార్ని కూడా మెచ్చుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత నుండి ఆ సర్దార్ రామం దగ్గర ఎప్పుడూ నిర్లక్ష్యంగా ప్రవర్తించలేదు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాత భాగం తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే